చిత్తూరు డిస్టిక్ లో ఉన్న కరోనా కేసెస్ గురించి, దాని నివారణ చర్యల గురించి మా దగ్గర ఉన్న జాహ్నవీ గారు, ఐఏఎస్ చిత్తూరు డిస్టిక్, వారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. సో పద్మజ, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిత్తూరు డిస్టిక్ లో దాదాపుగా 200 పైన కేసెస్ ఉన్నాయండి. ఎందుకు అనుకుంటున్నాం ఎన్నికల కేసెస్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది? ఓకే మేడం, ఇప్పుడు మీరు చెప్పండి, మా చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రస్తుత కరోనా పరిస్థితి లేకపోతే దానికి తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి చెప్పండి. యాక్చువల్ ఏంటంటే, లాక్డౌన్ తీసేసిన తర్వాత కరోనా కేసెస్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఎందువల్లంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం. సో నేను రోజు చూస్తున్నాను మా మదనపల్లిలో కూడా మాస్క్ వేసుకుంటున్న అందరు 2-వీలర్ 3-వీలర్లో 4-వీలర్లో. మాస్క్ వేసుకోవడం తప్పనిసరి, హ్యాండ్ శానిటైజేషన్ వెరీ ఇంపార్టెంట్, అండ్ మనకి దగ్గు తుమ్ము వచ్చినప్పుడు కూడా నార్మల్గా స్నీజ్ చేయడం, ఇలా ఎల్బో దగ్గర స్నీజ్ చేయడం చాలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే, ఎవరితో ఉన్నా షేక్ హ్యాండ్ ఇవ్వడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం మనకి ఇది కరోనా అనేది కేసెస్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా చిత్తూరు ప్రజలకు మీరు ఏం చెప్పాలంటే, చెప్పినట్టు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పాటిస్తూ వచ్చినట్లయితే కనుక మనము ఈ కరోనా నుంచి బయటపడవచ్చు.